నమస్కారమండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 8వ చాప్టర్ జాతీయోద్యమంలో ప్రత్యక్ష చర్య మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి పార్ట్ 77లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 78లో భారతదేశ ఏకీకరణ, ట్రావెన్కోర్ విలీనం, హైదరాబాద్ విలీనం గురించి తెలుసుకుందాం. భారతదేశ ఏకీకరణ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 562. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 562. భారత్ లేదా పాకిస్తాన్లో విలీనం కాని సంస్థానాలు ఎన్ని? 4. భారత్ లేదా పాకిస్తాన్లో విలీనం కాని సంస్థానాలు ఎన్ని? 4. ఆ 4 సంస్థానాలు ఏవి? హైదరాబాద్, ట్రావెన్కోర్, జునాగఢ్, కాశ్మీర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న ప్రాంతం ఏది? పాండిచేరి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డామన్ మరియు డయ్యూ. ట్రావెన్కోర్ విలీనం కేరళలో ఉంది. ఏ వంశస్థులు ట్రావెన్కోర్ను పరిపాలించారు? కులశేఖర. ట్రావెన్కోర్ పాలకుడు ఎవరు? బలరాం వర్మ. ట్రావెన్కోర్ ఎటువంటి షరతులు లేకుండా దీనిలో విలీనమైంది? భారతదేశంలో ట్రావెన్కోర్ ఎటువంటి షరతులు లేకుండా దీనిలో విలీనమైంది? భారతదేశంలో హైదరాబాద్ను ఏ వంశస్థులు పాలించారు? అసఫ్ జాహీ. హైదరాబాద్ భారత్లో విలీనం అయినప్పుడు హైదరాబాద్ పాలకుడు ఎవరు? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క ప్రధాని ఎవరు? లాయక్ అలీ. ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది? 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు. ఆపరేషన్ పోలోకు ఎవరు నేతృత్వం వహించారు? మేజర్ జనరల్ చౌదరి. ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోతూ హైదరాబాద్ను భారత్లో ఎప్పుడు విలీనం చేశాడు? 1948 సెప్టెంబర్. నమస్కారమండి. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేయండి.
మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.